ఇవాళ ప్రగతి చక్రాలు రథ చక్రాలు అని చెప్పి ఏ విధంగా అయితే మన ఆర్టీసీని కొలుచుకుంటున్నామో, ప్రజలకి సౌకర్యంగా ఉండే రవాణా శాఖకి వాళ్ళ ప్రజలందరూ కూడా రవాణా శాఖ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి, ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మికులందరూ కూడా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మరి ఎంతో సాహసోపాయంతో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేసి మరి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వం నష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళందరూ కన్నీరు చూసి వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి, వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగింది. ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళ రాష్ట్రం కూడా నష్టాలు ఊపిలో ఉండి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు విలీనం చేయడం. అలా కేసీఆర్ గారికి వాళ్ళ ఆదాయ వనరులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఉన్నాయి. వాళ్ళు కేసీఆర్ గారు కూడా ఇవాళ ఏం చేయడం అంటే మీరే అన్నారు వాళ్ళు విలీనం చేస్తానని చెప్పని, విలీనం చేయకుండా ఇవాళ మేము బంద్ చేస్తున్నామంటే వాళ్ళు ఇవాళ 40-50 రోజుల నుంచి రోడ్డు మీద పడి ఈ విధంగా మా కోరికను తీర్చమని అడుగుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ కూడా మీ బిడ్డ లాంటి వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఓట్లు ఇస్తేనే వాళ్ళు మీ ప్రభుత్వంలోకి వచ్చారు. అలాంటి వాళ్ళని కన్నీరు పెడుతున్నారు వాళ్ళు, మీరు అది తప్పు. అయినా కూడా మీరు రూల్ అల్టిమేట్ చేశారు, ఇంతమంది జాయిన్ అవ్వాలని చెప్పన్నారు. అంతవరకు కొంతమంది 1900 మంది, 2000 మంది, 2000 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 49,000, 50,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కితే కానీ వాళ్ళ రవాణా శాఖ జరగదు, నీకు ఆదాయం రాదు. ఆదాయం వనరులు చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ముఖ్యమంత్రి విలీనం చేశాడో అదే విలీనం నువ్వు కూడా చేసి ప్రజల కన్నీరు, రవాణా శాఖ కన్నీరు, అలాగే డ్రైవర్లు కండక్టర్లు అందరూ కూడా కన్నీరు తుడిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎలా విలీనం చేస్తే మీరు కూడా విలీనం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ అడగటానికి ఇవాళ స్వామి అన్నీ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా విలీనం చేయండి. అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఇవాళ మమ్మల్ని పర్మిట్ చేయమని అంటారు. ఆదాయం చూసుకోవాలి ప్రభుత్వం, వాళ్ళ ఆదాయాలు ఎక్కడ కూడా లేవు. తెలంగాణ ప్రాంతంలోని ఆదాయాలు ఉన్నాయి, విచ్చలవిడిగా బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ అనేక రకాల ఆదాయాలు వచ్చే వనరులు ఉన్న తెలంగాణ ప్రాంతంలో మీరు చేయాల్సింది పోయి వాళ్ళ రాష్ట్రం నష్టాల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మీరు చేయాలి. ఏదైనా మీరు చేయగలిసిన వాళ్ళ ఉంది మీరు, అందువల్ల మీరు చేయండి. ఇతర డిపార్ట్మెంట్లు విలీనం చేయాలంటే తర్వాత మీరు మాట్లాడండి. ఆర్టీసీకి వాళ్ళ మాట ఇచ్చారు కాబట్టి మీరు విలీనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.